ఊరుకున్నమ్మా పాడు పిల్లాడు పైన పై పాయా పాయా లే రాలిపోను. అమ్మో నా శీలం. అరే ఇక్కడ పడుకున్నాడు ఏంటబ్బా? ఏంటి నీ కళ్ళకు నీ కొజ్జాలకు కనపడుతున్నానా? ఎస్ సార్. చిచి నో సార్. మీరు ఈ డ్రెస్ లో సూపర్ మ్యాన్ లా ఉన్నారు సార్. ఏడ్చావు గానీ ఇక్కడ పడుకున్నానేంటి? మనం పోలీసు వాళ్ళం కదా సార్, మనకి ఇల్లు దొరకపోద్దా అని పొద్దు నుంచి వెతికాను సార్. అందరూ చీకొట్టారు సార్. మన డిపార్ట్మెంట్ అంటే అందరికి భయం కదా సార్. అయినా వదిలిపెట్టను, రేపు మళ్ళీ ట్రై చేస్తాను సార్. చేసావులే ట్రై. ముందు నీ డబ్బా డబ్బాలు సర్దుకుని మా ఇంటికి రా. మా ఇల్లు పెద్ద దివాణం, ఏదో గదిలో పడింది చూగాని కదా. ఎస్ సార్. అరే ఏంటా ఇది? వీధి అరుగు మీద పడుకున్న వాడిని మీ ఇంటికి పిలిచారు అంటే మీ మనసు చాలా మంచిది సార్. మీరు చాలా మంచివారు సార్. అందుకే మీ పాదాలకు నా ఎస్ సార్. మా డిపార్ట్మెంట్ ఎక్కడా ఇల్లు దొరకలేదని. నువ్వు ధర్మరాజుగా సర్లే అట్టగా గాని. ఎవరండి? మా అమ్మ 98 ఏళ్ళు, మంచం మీద మనిషి. అయినా చీమ చుట్టుకుమంటే లేస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తుంది. నువ్వు ఆ పై గదిలో ఉండవయ్యా. సింగిల్ రూమ్, ఎవరికి సంబంధం ఉండదు. ఎస్ సార్. మనం వెళ్ళొస్తా. అలాగే సార్, నైట్ డ్యూటీ కదా. మామగారు మీరు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మీకు కూడా ఎస్ సార్. మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడు అంటారండి. అలాగే ఏమిటి కళ్ళు పాకి ఇక్కడ చేరినట్టుంది. నాయనమ్మా మాయా ఒరే ఫ్రెండ్స్ మీ అందరూ కలిపి ఒకటారా? నా 52 ముక్కలు మనము మనసు విప్పి మాట్లాడుకుని ఎన్ని రోజులైందో. ఇప్పుడు మన సూడి ఎట్లా ఉందో టెస్ట్ చేసుకుందాం. అప్పారో సుబ్బారో అచ్చారో, అప్పారో సుబ్బారో అచ్చారో, అప్పారో సుబ్బారో అచ్చారో. మూడాసులు సుడిగాడి. చూడునైనా ఏమిటి, ఎక్కడా కొప్ప దొరకలేదని బీది మొహం పెట్టి మా నాన్న దగ్గరే జాలీ టికెట్ తీసుకొని మా కొప్పలోనే చేరిపోయామన్నమాట. అదే లేదండి, మీ నాన్నగారే ఒరే అచ్చారావు మనిషి రోడ్డు మీద ఉంటే నేను చూడలేను రాని కంట తడిపెట్టుకుని మరీ నాకు ఇరుమిచ్చారండి. అయితే ఇంట్లోనే పేకటి పెడతావా? పెట్టనండి. మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడు అనిపిస్తారు. సుడి పెరిగిందో తరిగిందోనని టెస్ట్ చేసుకుంటున్నాను. అవును, ఆ టెస్ట్ ఏదో నేనే చేస్తాను. రండి రండి కూర్చోండి. చెప్పండి, 13 ముక్కలు ఆడదామా డంకా పలాస ఆడదామా? ఆహా మనకి అన్నట్లు వచ్చానమాట. ఒక్క దెబ్బలో తెలుసుకుందాం. డంకా పలాసేవి. నువ్వేం పుడిచావో చూపించు. ఏంటి అబ్బో ఏమో అనుకున్నాను, సుడిగాడివి. మరి ఏంటనుకుంటున్నారు ఈ కానిస్టేబుల్ వచ్చారామంటే? ఆటో ఆపుతా వెంటయ్య. ఆయన ఎస్ఐ గారు తాలూకు రౌడీ. ఆపమన్నప్పుడు ఆపబోతే నా ఆటో బద్దలైపోద్దామా? ఏమిటి ఆలోచిస్తున్నారు, నన్ను గెలవటం ఎట్లాగానే. చూడు సన్నిధి వారి వీధి చివర అరుగు మీద కొంతమంది రౌడీగాళ్ళు పేకడుతూ ఉంటారు. నీకు డ్యూటీ వేస్తాను, చేస్తావా?
అంటే ఇప్పుడు మీరు నాకు డ్యూటీ వేస్తున్నారనమాట. రోజు మీ నాన్నగారు వేస్తారు, ఇప్పుడు మీరు వేస్తున్నారు, వేయండి. రైటు రా, నీకు తాగుడు అలవాటే కాకుండా ఈ అలవాటు కూడా ఉందా? ఎస్ సార్. చిచే, నో సార్, అలవాటు లేదు సార్, ఈ అలవాటు లేదు. షడప్. అది కాదు సార్, వాళ్ళతో పేకాడి వాళ్ళని దివాళా తీయించి పేకాటను అరికట్టే ఉద్యమాన్ని చేపట్టారు సార్. షడప్. ముందాలు డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి. ఈ డబ్బులు మనం ప్యాక్లో గెలుచుకున్నాం. ముందు ఇంకా దయచేయను ఆయన. అసలు నువ్వు ఎవరితో ప్యాకాడుతున్నావో తెలుసా? ఎస్ఐ గారు మనుషులతో. ఎస్ఐ గారు మనుషులా సార్? ఎస్ఐ గారు మనుషులు అంటే ఈ గుండాలా సార్? అది మనకు అధికం ప్రసంగం. అసలు ఇవాళ నీకు డ్యూటీ లేదు, టోపీ లాఠీ కర్ర పట్టుకొని ప్యాకాడడానికి వచ్చావా? ముందు టోపీ పెట్టుకో, ఇంటికెళ్ళు. మీ పని మీరు కానివ్వండి. పేకాటికి నేనే పంపించానని చెప్పుంటే తిట్లు తప్పేవి, అయినా చెప్పలేదంటే చాలా పెద్ద మనసు అన్నమాట. అచ్చారావు, నా మనసులోని కొన్ని మార్కులు పడిపోయాయి. రేపే మా కల్పవృక్షం లక్కీ స్కీమ్ కంపెనీ ఓపెనింగ్. మీ ఇంట్లోకి ఏం కావాలి? ఫ్రిడ్జా, మినీ ఫ్యానా, స్టీల్ సామానా, టీవీ సెట్టా, వాటర్ ఫిల్టర్సా? మీరేం కావాలంటే మీ ఇంటికి చేరతాయి. తప్పండి, తప్పండి, తప్పండి. ఎరకా, ఎరకా, దండా, దండా. నమస్కారం సార్. అది వెండిది కాదు సార్, ఇనపదే. రండి సార్. సార్, కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ ఇచ్చావా, కోల్డ్ బీర్ ఇచ్చావా అని కాదు. హర్యానా హ్యాండ్లూమ్ దుప్పట్ల షాప్ లాగా టెంట్ అవుట్ వేసావు, ఉంచుతావా ఏదో రాత్రి? చచ్చా, ఈ ఊళ్ళో సమయానికి సరైన షోరూమ్ దొరకలేదండి. నెల రోజుల ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాను. సరే, కానీ ఇంతకి మీ ఓనర్ పేరు ఏంటన్నా? జేకే అండి. ఏ ఊరి జేకే? ఎస్ సార్. చూడు, మా ఇంటికి కొన్ని స్పెషల్ ఐటమ్స్ కావాలి, తర్వాత తిరుబడికి వస్తాను. అలాగే. శాంతి భద్రత, శాంతి భద్రత, శాంతి భద్రత. ఏంటి పోలీసు అడవనా, మధ్యలో దొరుకుతున్నావు? ఇలా ఎడవయా, ఇలా నేను అక్కడ మధ్యలో దొరికినాయా? అలా నుంచకూడదు అని చెప్తున్నా అంతే. ఇలా రండి. నక్సలైట్లా ఉన్నాడు. నెక్స్ట్. వన్ సెకండ్. మీరు క్యూలో నుంచున్నారేమిటి సార్? మీకేం కావాలో చెప్పండి. నొలక మంచం ఉందా? లేవే. పోనీ నవార్ మంచం అయినా పర్వాలేదు. మా స్కీమ్లో గాడ్రేజ్ మంచాలే ఉంటాయండి. గాడ్రేజ్ మంచం అంటే వినపదు కదా, కొంచెం పేషెంట్ ఫీలింగ్ వస్తుంది అందుకని. మరి మా దగ్గర లేవే, కావాలంటే మీకోసం తెప్పిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిది? నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నాకు గోడ్రేజ్ మంచం కావాలి. ఆహా, అయితే క్యూలో నిలబడండి. అమ్మా, మర్యాద, మర్యాద. ఓ సారీ, నీదే.
నమస్కారం సార్. సార్ ప్రోగ్రెస్ ఇప్పటిదాకా ఈ ఊళ్ళో 2000 మంది మెంబర్స్ అయ్యారు సార్. ఇందులో 3 లక్షల దాకా డబ్బుంది. వెరీ గుడ్. మనం తీసుకున్న డబ్బుకి లారీల మీద ఇప్పటి నుంచే సామాన్ రావడం మొదలైతే గాని. కలెక్షన్ విషయం నువ్వు చూసుకో, సామాన్ విషయం నేను చూసుకుంటాను. ఓకే సార్. ఎన్ని ఇచ్చారు గాని మంచం ఇవ్వలేదని చాప మీద పడుకుంటున్నట్టు ఊరంతా చెప్పావా? అమ్మో నేను ఎక్కడ చెప్పాను? మరి ఆ నొలక మంచానికి ఇన్స్టాల్మెంట్ కట్టడంలో నీ ఉద్దేశం ఏమిటి? మా బామ్మకి గోడ్రేజ్ మంచమే కావాలంట, ఆవిడ నొలక మంచం పైన వేశాను, దానిలో పడుకో. పడుకో పడుకో బాగా పడుకో, మా మంచం నీకే ఇచ్చాను రా సొల్లుగాడ. అబ్బా మళ్ళీ సొల్లుగాడ అంటారేటండి, నా పేరు సుడిగాడ అంటారు. ఆవిడతో మాట్లాడితే కూడా ఇవిడ కోపమేనా? అయ్యా ఈ వయసులోనా? హలో సార్. హలో హలో హలో, నేనే మీకోసం వద్దాం అనుకుంటున్నాను. నా గాడ్రేజ్ మంచం అండి. ఏమండి ఆవిడ కట్టి 2 రోజులు కదా అండి. అవుననుకోండి, కానీ మా మామగారు ఆవిడ మంచం నాకు ఇచ్చేసి ఆవిడ కింద పడుకుంటుందండి. అందుకని మీరు ఎలాగైనా సరే గాడ్రేజ్ మంచం తొందరగా తెప్పించాలి. చూసారా ఎన్ని కూరగాయలు ఏంటండి బాబు? ఇదా ఇది ఫ్యామిలీ సీక్రెట్ అండి. నేను మా హెడ్ గారి ఇంట్లో ఊరికే ఉంటున్నాను కదా, ఆయన రుణం ఉంచుకోకూడదండి. అందుకని ఈవేళ జీతం వచ్చింది, సగం జీతం పెట్టి మొత్తం కూరగాయలు తీసుకొచ్చేసారు. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? బుద్ధి మానేసుకున్నారు కాదు, అది కూడా ఇన్స్టాల్మెంట్ లో కట్టిద్దామనే. ముందు నా గాడ్రేజ్ మంచం అండి. ఓకే ఓకే తొందరగా ఇచ్చేస్తానులేండి. అలాగే బాయ్ బాయ్ బాయ్. పాత మంచం విరిగిపోతే కొత్త మంచం కొనుక్కుంటాం, కొత్త మంచం దొరకపోతే పాతదే సరి చేసుకుంటాం. పాత మంచం కూర్చో. అంటే మేం పాత మంచం ఇచ్చామని దెప్పుడుపా? ఇప్పుడు నేను పాత మంచం అన్నానండి? తప్పు తప్పు, పాత చొక్కా. పాత చొక్కా చిరిగిపోతే కొత్త. ఏమిటి మా ఇంట్లో డబ్బులిచ్చి ఫోన్ చేస్తున్నామని ఊరంతా చెప్పాలా? ఏమండి నేను అలా అన్నానండి, మీ నాన్నగారు వీధిలోంచి తీసుకొచ్చి నన్ను ఇంట్లో పెట్టారే, నేను అలా మాట్లాడతానా? పెద్ద తెలివే, నెలకు సరిపడే కాయగూరలు ఒకేసారి కొనుక్కొని కొళ్ళు పెట్టుకునే కంటే ఒంటి మీద కాస్త మంచి బట్టలు కొనుక్కోవచ్చు. గెలితే గెలింది కానీ హెడ్ గారు అమ్మాయి గ్రేటే.